Good morning, students. This is Sasi from ICC Vijayawada. Ratios lo moderate questions ela chayalo chuddam. A, B, C and D distributed a certain sum of money in the respective ratio of 9:7:11:16. Kotta amount ni 4 members A, B, C, D amounts ni distribute cheskunnaru. A distribute cheskunna amount ento teliyadu gaani vaallu amounts receive cheskunna ratio telusu. A ratio 9:7:11:16. If the difference between amounts received by A and D is 112, AD madhyalo difference telusu 112, then what is the total amounts received by B and C together? Aithe BC iddaru kalisi receive cheskunna total amount enta? Ichina information AD madhyalo difference, nenu find out cheyalsindi BC madhyalo BC iddardi kalipi enta anedi. First, A is to B is to C is to D information manaku telusu. 9:7:11:16. Single ratio kabatti. Annitlonu single variable vaadachu. Nen 9k, 7k, 11k, 16k anachu. 9y, 7y, 11y, 16y ankochu. So nene antunnanante A ni 9x, B ni 7x, C 11x, D value 16x ani raaskuntunnanu. 9x, 7x, 11x, 16x. Ikkada x anukundi nene kabatti. ఈ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయడమే ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది. ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు ఎక్స్ వాల్యూ ఎంత, అది సాల్వ్ చేసామంటే 90% ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టు. సో 9x 7x 11x అండ్ 16x ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు చేసేది ఏంటంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్స్ రిసీవ్డ్ బై ఏ అండ్ డి, ఏ డికి మధ్యలో డిఫరెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ మైనస్ డి లేదా డి మైనస్ కే ఏదైనా సరే దాన్ని నేను ఏ డిఫరెన్స్ ఆఫ్ డి అని రాసుకుంటాం. ఏ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 112. మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే డిఫరెన్స్ ఎప్పుడు కూడా పాజిటివే, నెగిటివ్ ఉండదు. డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్, డిఫరెన్స్ నెగిటివ్ ఉండదు. ఇందులో నేను ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 9x అని వచ్చింది, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 16x అని మనకు తెలిసింది. రేషియోలో మనం మాట్లాడేది 9x అండ్ 16x కి మధ్యలో డిఫరెన్స్ కనుక్కుంటే అది 7x. 16x లోంచి 9x తీసేయాలి, పాజిటివ్ రావాలి కాబట్టి 16x-9x దట్ ఈస్ 7x. 7x ఈక్వల్ టు 112. సో x ఈక్వల్ టు 16. x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆల్రెడీ చెప్పాం xని సాల్వ్ చేసామంటే 90% ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ xని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇంతవరకు మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్స్ రిసీవ్డ్ బై B అండ్ C టుగెదర్. B అండ్ C టుగెదర్ అంటే B ప్లస్ C అని అర్థం. ఏ డి మధ్యలో డిఫరెన్స్ అంటే ఏ డిఫరెన్స్ ఆఫ్ డి, దట్ మీన్స్ ఏ మైనస్ డి ఆర్ డి మైనస్ ఏ. ఇప్పుడు కనుక్కోమంది టోటల్ అమౌంట్స్ రిసీవ్డ్ బై బి అండ్ సి టుగెదర్. సో బి ప్లస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. బి వాల్యూ 7x, సి వాల్యూ 11x. సో బి వాల్యూ 7x+11x దట్ ఈస్ 18x. ఎక్స్ ఎంతో మనకు తెలుసుగా, ఎక్స్ ఈక్వల్ టు 16 అని మనకు తెలుసు కాబట్టి ఎక్స్ వాల్యూ 16ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 18 ఇంటూ 16 వాల్యూని సాల్వ్ చేస్తాం. దీన్ని సాల్వ్ చేయడానికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి, అందులో ఒక దాన్ని వాడుతున్నా. 18ని 16+2 అని రాసుకుంటున్నా. ఇంటూ 16 మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, 16 16 256+2 16 32 256+32 288 రూపీస్. ఎవరిద్దరూ కలిసి, మనం మనం ముందు స్టార్ట్ చేసాం కదా, బి ప్లస్ సి ఇద్దరూ కలిసి, ఇద్దరికి కలిసి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 288 రూపీస్ వచ్చింది. ఇద్దరికి కలిపి 288 రూపీస్ వచ్చింది. సో నేను ఆప్షన్ బిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.